జీవులలో వైవిధ్యం వర్గీకరణ. భూమి సమస్త జీవరాశులకు నిలయం. అతి చిన్న సూక్ష్మజీవులను మొదలుకొని అతిపెద్ద తిమింగళాల వరకు సమస్త జీవరాశులకు అనువైన ఆమోదయోగ్యమైన వాతావరణాన్ని కల్పించే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. వైవిధ్యం ప్రకృతి అందానికి సూచిక. వివిధ జంతువుల మధ్య తేడాయే పరిణామక్రమం, వైవిధ్యానికి కారణం. ఒకే జనాభాలో ఉండే తేడాలను పరిశీలించడమే వైవిధ్యం. జీవులలో ఉండే పోలికలు భేదాలు ఆధారంగా జీవులను వర్గీకరిస్తారు. ప్రకృతిలో ఉండే జీవులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని లేదా విభజించడాన్నే వర్గీకరణ అని అంటారు. వర్గీకరణ పరిణామక్రమాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు జీవులను రకరకాలుగా వర్గీకరించడానికి ప్రతిపాదనలు చేశారు. అందులో అతి ముఖ్యమైనది విట్టేకర్ వర్గీకరణ. విట్టేకర్ జీవులను 5 వర్గాలుగా విభజించాడు. మొనిరా, ప్రొటిస్టా, ఫంజీ, ప్లాంటే, అనిమేలియా. మొనిరా వర్గపు జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా. ప్రొటిస్టా వర్గపు జీవులకు ఉదాహరణ ప్రోటోజోవాలు, శైవలాలు. ఫంజీ ఉదాహరణ రైజోఫస్, దీనిని బ్రెడ్ మోల్డ్ అని కూడా అంటారు. ప్లాంటే వర్గపు జీవులను 2 వర్గాలుగా విభజించారు. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలని మరి 2 విభాగాలుగా విభజించారు. బ్రయోఫైటా ఉదాహరణ మాస్ మొక్క, టెరిడోఫైటా ఉదాహరణ ఫెర్న్ మొక్క. పుష్పించే మొక్కలను 2 విభాగాలుగా విభజించారు. వివృత బీజాలు ఉదాహరణ సైకస్, ఆవృత బీజాలు, వీటిని మరి 2 విభాగాలుగా విభజించారు. ఏకదళ బీజాలు గడ్డి జాతి మొక్కలు, ద్విదళ బీజాలు మామిడి చెట్టు. అనిమేలియాను వివిధ ఉపవర్గాలుగా విభజించారు. పొరిఫెరా స్పంజికలు, సిలెంటిరేటా హైడ్రా, ప్లాటిహెల్మెంథిస్ ఉదాహరణ ప్లనేరియా, నిమాటిహెల్మెంథిస్ ఉదాహరణ ఆస్కారిస్, అనిలెడా ఉదాహరణ వానపాము, ఆర్థ్రోపోడా ఉదాహరణ బొద్దింక, మొలస్కా ఉదాహరణ నత్త, ఎఖైనోడర్మేటా ఉదాహరణ స్టార్ ఫిష్, ప్రోటోకార్డేటా ఉదాహరణ యాంఫియాక్సిస్, చివరగా కార్డేటా. కార్డేటా వర్గాన్ని మరి 5 ఉపవిభాగాలుగా విభజించారు. కార్డేటా ఉదాహరణ చేపలు, మొదటిది చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ద్వినామీకరణం. ప్రతి జీవికి 2 పదాలతో కూడిన పేర్లను ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది జాతి, రెండవది ప్రజాతి.